లావణ్య వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు. టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నేడు మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి డీకే అరుణ. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న డీకే అరుణ. నేటితో లోక్సభ స్థానాలకు నామినేషన్ల గడువు పూర్తి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించిన పలు పార్టీలు. మహబూబ్నగర్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరే ముందు స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాశాబ్గుట్ట దర్గా మరియు ఎంబీసీ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని ఆలయాలను అభివృద్ధిపరచామని, గతంలో పాలించిన నాయకులు ఆలయాలను, దర్గాలను, చర్చిలను పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ తదితరులు పాల్గొన్నారు. మేము అతను ఉద్దేశించిన ప్రశ్న రాజశంకర్ ఇంతటి ద్వారా అది నిజం లేకుండా నీవు నన్ను ఎదుర్కొనలేదు విరుదలిచ్చాను. నేను తప్ప ఏ దేవుడే జనులు తెలుసుకున్నట్టు ఈరోజు ఉదయం మా పార్లమెంట్ నియోజక అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు మా నాయకులందరూ కూడా ఉదయాన్నే లేచి భగవంతుని ప్రార్థించుకొని మరి మొట్టమొదటిగా ఎల్లమ్మ దేవాలయంలో పూజ నిర్వహించుకొని ఎల్లమ్మ దేవి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత శాశాబ్ దర్గా దర్శించుకొని దర్గా పెద్దల ఆశీర్వాదం తీసుకొని పట్టణంలోనే పెద్ద చర్చ్ మా వరప్రసాద్ గారు మరి కౌన్సిల్ మెంబర్ల ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాం. సర్వ మతాలకు నిలయమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం, ప్రతి కులము ప్రతి వర్గము సంతోషాలతో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి మత కలహాలు లేకుండా, ఎలాంటి విధ్వంసాలు గొడవలు లేకుండా ఏ మతం వాళ్ళు ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇదే చర్చిలో చిన్న మైకు పెద్ద ఉంటే బంద్ చేయించి నానా గడవలు సృష్టించిన పరిస్థితి. కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం కలుపుకున్న నాయకులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వస్తి పలికి ఈరోజు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించడం జరిగింది. మరి మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు, సౌహృదయుడు, కష్టపడే మనస్తత్వం గల వ్యక్తి, నా సర్వం పాలమూరు ప్రజల సేవకి అంకితమైతా అని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి, ఈరోజు మంచి వ్యక్తి దొరికినందుకు, మా కేసీఆర్ గారు మాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈ భగవంతుని ఆశీస్సులు మాకు ఉంటాయని, ప్రజలు కూడా ఖచ్చితంగా మంచిగా ఆశీర్వదిస్తారని, భవిష్యత్తులో
భారీ మెజార్టీతో గెలిపించుకొని రాబోయే రోజుల్లో కేంద్రంలో ఒక మంచి స్థానంలో ఒక ప్రధానమంత్రి లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు లేకపోతే ఈయన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు చెప్తే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే స్థాయి రేపు త్వరలోనే రాబోతుంది. కనుక ఆ స్థాయి వచ్చినప్పుడు ఈ పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్టుతో పాటు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వలసబోయే ప్రజలు వలసలు పనిచేసి ఈయన బతికే పరిస్థితి కూడా వస్తుంది. కనుక అలాంటి అవకాశాన్ని ఇవ్వాలని ఈ జీసస్ను మా శశాబ్దర్గా దేవుణ్ణి ఎల్లమ్మ తల్లిని మొక్కుని ఇలా రావడం జరిగింది. దేవాలయాలు దర్శించుకొని మా ఊరి దగ్గర అదేవిధంగా అక్కడ మహబూబ్నగర్లో కూడా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చి అక్కడ మాతా దేవ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని అదే మన అన్నయ్యతో పాటు మళ్ళీ శశాబ్గుట్ట దర్గాకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మేము మళ్ళీ ఇక్కడ ఎంబీసీ చర్చ్కి వచ్చి ఇక్కడ పాస్టర్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని అన్ని మతాలకు సర్వమతాలకు సిద్ధ నిలయమైన మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారు కానీ వాళ్ళ అడుగుజాడలు నడవడానికి మేము ఈరోజు కంకణం కట్టుకొని వాళ్ళతో పాటు నడవడానికి శాయశక్తుల అన్ని విధాలు మనం చేయాలని చెప్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, ఎంతమంది పార్టీ వీడి వెళ్లిపోయినా నష్టపోయేది ఏమీ లేదని వారన్నారు. ఎంపీగా నిలబడ్డ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చురుకుగా పనిచేసి నాయకుడిగా ఎదిగానని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని వంశీచంద్రరెడ్డి తెలిపారు. కానీ వయోభారం, అనారోగ్య భారం, మిగతా కారణాల వల్ల 2 నెలల క్రితం నిర్వహిస్తున్నాను. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొను మైబ్రాన్ కాకుండా, కానీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటాను, ప్రజా రాజకీయాల్లో ఉంటాను. ప్రజా రాజకీయం అంటే కేవలం ఎన్నికలు కాదు, పదవులు కాదు. మూడు సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఇంకెన్నిసార్లు ఏమంటారు క్యాబినెట్ మంత్రి? నేను క్యాబినెట్ మంత్రిగా ముఖేష్ అంబానీ పైన 7,000 కోట్ల రూపాయల జరిమానా ఇచ్చాను. మీ అందరూ తెలుసుగా, పత్రికలో ఉంటాడు కదా. ఈ 70 సంవత్సరాల చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో ఏ మంత్రి అయినా 8,000 కోట్ల రూపాయల ఫైన్ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల ప్రతినిధులకి, పత్రికా విలేకరి మిత్రులకి, కాంగ్రెస్ అభిమానులకి, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నా ఉద్దేశంలో నేను మీకందరికీ కూడా పాదాభి వందనాలు తెలియజేసుకోవాలి. మీ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇందాక వక్తలు చాలా మంది మాట్లాడడం జరిగింది, పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎందుకు మిమ్మల్ని అందరిని అభినందించాలి, ఎందుకు మీరందరూ గొప్పవాళ్ళు, ఎందుకు మిమ్మల్ని అందరినీ శుభాషణాలంటే, మీరు కష్టపడితే ప్రతిఫలం అనుభవించిన వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీని వదిలిపోతున్నారు. ఇవాళ మీరందరూ కష్టపడితే, మీరందరూ దెబ్బలు తింటే, మీరందరూ ఇక్కడకు వచ్చినటువంటి మీరందరూ కూడా పోలీసు లాఠీలు తింటే పదవులు అనుభవించిన వాళ్ళు, వారు అనుభవించినటువంటి పదవుల ద్వారా మేడలు కట్టినటువంటి వాళ్ళు ఇవాళ మనందరినీ మోసం చేసి మనకు వెన్నుపోటు పడిచి ఈరోజు పార్టీలు మారుతుంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమాత్రం కూడా లాభ పొందనటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నట్టు మీరంటే మీరందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ వల్ల లాభ పొందిన వాళ్ళందరూ లాభ పొందనటి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చెప్పట చిందించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాని ఉదాహరణ మోస్తూ నా రక్తం చిందినా పర్వాలేదు కానీ ఈ మూడు రంగుల జెండా మాత్రం కింద పడకూడదని పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీరందరూ. కానీ మన కష్టం ద్వారా మనం చెప్పట చిందిస్తే నాయకులైనటువంటి వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, బంగారాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మనల్ని మోసం చేసి వేరే పార్టీలో పోయి ఏ పార్టీ వల్ల వారికి ఈరోజు ఈ గౌరవం దక్కిందో, ఆ పార్టీని ఏ నాయకుల ద్వారా వారు రాజకీయంగా ఎదిగినారో వాళ్ళని వాళ్ళ తింటుంటే దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ నేను గర్వంగా చెప్తా, ఇవాళ ఎన్నికల్లో పోతున్నాము, నేను గర్వంగా ధైర్యంగా చెప్తా, నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలా, నేను సత్యంత వరకు కాంగ్రెస్ పార్టీని ఉంటాను చెప్తా. నా మీద నాకన్నా రెట్టింపు వయసున్న వాళ్ళు నా మీద ఇవాళ పోటీ చేస్తున్నారు. నేను వాళ్ళ ఛాలెంజ్ చేస్తున్నా, నాలాగా ధైర్యంగా వచ్చి మీరు ఇవాళ ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారో, భవిష్యత్తులో కూడా అదే గుర్తు మీద ఉంటారా లేదా ధైర్యంగా చెప్పండి అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పలేరు వాళ్ళు, వాళ్ళు చెప్పలేరు. ఇందాక మా బంగారు వంద చెప్పిండు, ఇవాళ టీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంతకు ముందు చెయ్యి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి అనే మాట చెప్పింది. ఇవాళ పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎన్ని గుర్తుల మీద పోటీ చేసిందో నాకేం గుర్తు లేదు, సైకిల్ గుర్తు మీద పోటీ చేసింది. ఇవో ఒక్కొక్కరు ఒక్కొక్క గుర్తు చెప్తున్నారు. అన్ని గుర్తుల మీద పోటీ చేసి ఇవాళ ఏ సిద్ధాంత పరంగా పువ్వు గుర్తును వ్యతిరేకంగా చేసే చెయ్యి గుర్తుందో, చెయ్యి గుర్తుకి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం గమనిస్తున్నాము. ఇవాళ కనుక వాళ్ళని పిలిచి అమ్మ రేపు పువ్వు గుర్తు మీదనే ఉంటారమ్మా మీరంటే సమాధానం రాదు. ఎందుకంటే రేపు ఎక్కడ లాభం జరిగితే అక్కడికి పోయేటువంటి దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. నేను ఇలా మీ అందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారికి మీ అందరిలాగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి నాకు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఎదిగినటువంటి నాకు, ఎన్ఎంసీ యువజన కాంగ్రెస్ లో ఉంది మీ అందరితో పాటు మీ భుజానికి భుజం కలుపుతూ కాంగ్రెస్ పార్టీకి నాకు సహకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని, టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని రాష్ట్ర అబకారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 7 మంది ఎమ్మెల్యేలు అండగా ఉండి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే కాలంలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని ఆయన అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానికుడు, నవపేట్ మండలంలో పుట్టి జడ్చలలో పెరిగి షాద్నగర్లో అనేక సంస్థలను స్థాపించి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈ జిల్లా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తూ దేశ విదేశాల్లో కూడా అనేక సంస్థలు స్థాపించి తెలంగాణలో పాలమూరు బిడ్డలు గర్వించే రీతిలో కష్టపడి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా తాగడానికే నీళ్ళు, ఏం వ్యవసాయం చేసుకోవాలి, ప్రత్యయ మార్గం ఎన్నుకోవాలని చెప్పి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని గౌరవ మా ముఖ్యమంత్రి గారు మీ పార్లమెంట్ నియోజకవర్గ స్థానికులనే మేము ఇస్తున్నా, మరి మీరు గెలిపించుకోండి అని చెప్పి పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, అందరు శాసనసభ్యులకు, పెద్దలు బండ ప్రకాష్ గారికి అందరికీ సమక్షంలో బీఫామ్ ఇచ్చి ఇక్కడ పంపించడం జరిగింది. నిన్నటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాం.
మొన్న ప్రారంభించాం. షాద్ నగర్లో పోయినా, జడ్చర్లో పోయినా, మక్తల్ పోయినా, నారాయణపేట పోయినా, కొడంగల్ పోయినా, మావుదానికి వచ్చినా కూడా, దేవరకల్లా పోయినా, అడుగడుగున నీరాజనం పలుకుతూ కార్యకర్తలు, ప్రజలు, పెద్దలు స్వాగతం పలుకుతూ కరెక్ట్ సమయం వచ్చింది. స్థానికునికి టికెట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు కడప గడపకు అభివృద్ధి ఫలాలు వచ్చినాయి. మొన్ననే మేము చూసాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా, బతుకు తెరువుకు ఎక్కడో పోయి బతకాల్సిన పని లేకుండా ఇక్కడనే బతికేటట్లు మీకు 30,000 కోట్ల నిధులు కూడా ఇస్తా. మరి తెలంగాణను 5 సంవత్సరాలు డెవలప్ చేసుకున్నాం, కేంద్రం పట్టించుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజలు లేరు. చాలా రాష్ట్రాలు కూడా మన సంక్షేమ పథకాలే కాపీ కొట్టి పేరు మార్చుకొని ఎలక్షన్లో పోతున్నాయి. చివరకు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి ముందుకు పోతుంది. మరి మీ పథకాలు కాపీ కొట్టి అధికారం రావాలనుకున్నటువంటి వాళ్లకు నువ్వే ఇక్కడ అధికారం చలాయిస్తే ఎంత బాగుంటుంది దేశం అని చెప్పి దాదాపు 80-100 ఎంపీలు గల పార్టీలందరూ కూడా కేసీఆర్ గారికి మద్దతు నిలవడం, జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం, మరి అక్కడ ఖచ్చితంగా కూడా ఏ పార్టీ కూడా మద్దతు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారిదే ఫుల్ హవా నడిచే పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలోని అన్నపూర్ణ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ పథకాలలో స్వచ్ఛ భారత్ యోజన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట ప్రతి ఒక్కరికి ఇండ్లను ఇస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మార్చి పథకాలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మనం గెలవాల్సిన అవసరం ఎందుకుంది? మరి డీకే రమణమ్మ అధికారం ఉన్న టీఆర్ఎస్ లోకి పోకుండా బీజేపీలోకి ఎందుకు వచ్చింది? అధికార పార్టీ ఉందరా విస్తరేసి రెడ్ కార్పెట్ చేసి ఉన్నటువంటి ఆ పార్టీలలో పోకుండా ఎవరు వచ్చినా ఎవరికి ఎట్లా అంటారా మా పార్టీలోకి రండి. మా పార్టీలో మొత్తం తెలంగాణలో ఇంకొక పార్టీ ఉండకూడదు, టీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షమే ఉండకూడదన్నటువంటి ఈరోజు ఒక వ్యవస్థ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి మీ కారణమ్మ బీజేపీ వైపు ఎందుకు చూసింది అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఈరోజు ఈ దేశానికి మోడీ గారి నాయకత్వం అవసరము, ఈ దేశానికి మోడీ గారి నాయకత్వం అవసరం. వారి నాయకత్వంలోనే ఈ దేశానికి భద్రత ఉన్నది, ఈ దేశానికి రక్షణ ఉన్నది. ఈ దేశంలో రీజనల్ పార్టీస్ అన్ని కలిసి ప్రభుత్వాలతో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నిలకొల్పకూడదని, ఈ దేశంలో అస్థిరతను ఏర్పరచాలని చిన్న చిన్న పార్టీలన్నీ ఏకమై నేను ప్రధానమంత్రిని అని బార్గెయిన్ చేసినటువంటి పరిస్థితిలో ఈ దేశం దుస్థితిలోకి పోవాలనే భారతీయ జనతా పార్టీని ఈరోజు ఎన్నుకున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది అన్నారు ఇక్కడ బీజేపీ మనకు వీక్ ఉన్నది, మీరు బీజేపీలో పోయి ఎట్లా, దాని పరిస్థితి ఏమి, దేశంలో ఉన్నమాట వాస్తవమే, మరి ఇక్కడ మన కష్టం కదా అని అరుణమ్మ ఎప్పుడు పోరాటాలకే సిద్ధమైంది కానీ కాంప్రమైజ్ కి సిద్ధం కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. मैंने अंग्रेजी की फिल्म देखी थी पीछे, उसका नाम था उरी. उसमें जो लीड एक्टर है वो पूछता है हाउ इज द जोश. यहाँ पे आके मुझे पूछने की जरूरत नहीं है क्योंकि जो जोश है यहाँ पे आपके कैंडिडेट के लिए और भारतीय जनता पार्टी के लिए वो एकदम स्पष्ट है. और मुझे पूरी उम्मीद है कि 20 साल के बाद हम ये जो सीट है वो आप चुनी जाएंगी और आपने जो भाषण दिया मुझे मौका मिलेगा पार्लियामेंट में उसको सुनने का. तो बहुत बहुत शुभकामनाएं आपको. वार्ता लो इपड़ ఒక చిన్న విరామం. We'll be right back.
జిల్లా కేంద్రంలో నంబర్ వన్ బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటాలైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. अब हमारे महबूब नगर में सबसे बड़ा हॉलमार्क ज्वेलरी शोरूम, 1 अक्टूबर को मारूफ फिल्मी शख्सियतों के हाथों इफ्तिताह। इफ्तिताही ऑफर्स ये हैं: हॉलमार्क के जरिए जेवरात पर फी ग्राम 100 रुपये की कमी, कोई मेकिंग चार्जेस नहीं। CMR शॉपिंग मॉल, कलेक्ट ओवर सर्किल, कदीम राधा टाकिस, महबूब नगर। ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరి చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, DMLS, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్, బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త వస్త్ర ప్రపంచాలయం పారడైజ్ ఫ్యాషన్. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. మా అడ్రస్ రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక DI 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి, పండగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను NI 30 HP, DI 35, DI 740 Mach 3, DI 745, RX 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, RX 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. Mahindra First Choice, a multi-brand car service center. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్. గుమగుమలాడే వెరైటీ రుచులకు చిరునామా సుప్రీం బేకర్స్. మా దగ్గర బార్బీ కేక్, కూల్ కేక్, బర్గర్స్, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా, అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ లభించును. స్పెషల్ వెరైటీ చాట్స్ మా ప్రత్యేకత. సుప్రీం బేకర్స్ లో అన్ని రుచులను ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఇంత మంచి హైలైట్ పెట్టడం, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మా అడ్రస్ సుప్రీం బేకర్స్, నియర్ బ్రైట్ స్కూల్, మర్లు, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7997297961, 7997697961. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో పలు పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలు శ్రేణులతో కలిసి జిల్లాలో నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి నామినేషన్ బయలుదేరే ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తమ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి పాలమూరు పట్టణ ప్రజలకు వాహనంపై నుండి అభివాదం చేశారు. సార్
వచ్చే నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సోమవారం నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా గెలిపిస్తామని ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో మంచి పథకాలను ఈ ఎన్నికల్లో ప్రచారంలోకి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఎలా మోసం చేశారో ప్రజలకు వివరిస్తామని ఆమె అన్నారు. బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ సబ్మిట్ చేసి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేశానికి ఈరోజు మోడీ నాయకత్వం అత్యవసరము. ఈ దేశ రక్షణ కోసమే కానీ, ఈ దేశ సమగ్రత కోసమే కానీ, ఈ దేశ భద్రత కోసమే కానీ, ఈ దేశ యువత కోసమే కానీ, ఈ దేశ మహిళల కోసమే కానీ, ఈ దేశం రైతుల కోసమే కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ఆకాంక్ష మోడీ గారు ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా విజయం సాధిస్తుందని, 1999లో ఇక్కడి నుంచి బీజేపీ పార్టీ గెలిచిన నేపథ్యం ఉంది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు పెద్దలు మరి రామ్ మాధవ్ జీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే నడుస్తూ ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష బాధ్యతని పోషించలేనటువంటి దుస్థితికి చేరినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయేనని, దానికి పూర్తి స్థాయిలో తెలంగాణ పైన బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు రామ్ మాధవ్ గారు దీనిపైన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, బీజేపీ పార్టీనే ప్రత్యామ్నాయం అవుతుందనేటటువంటి ఒక భరోసాని కూడా ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా మామునగర్ పార్లమెంటరీ స్థానాన్ని నుండి మరి బీజేపీ విజయటంక మోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నమ్మకాన్ని కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. గద్వాల జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 2 నెలల క్రింద చెడ్డీ గ్యాంగ్ సంచారం వెనువెంటనే కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంట్లో నగలు, రెండో రైల్వే గేట్లోని మరో ఇంట్లో నగలు నగదును దొండగులు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా దొంగల ఆగలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. గద్వాల పట్టణం బీరెల్లి రోడ్డులోని తాయమ్మ దేవాలయంలో అర్ధరాత్రి దొండగులు చొరబడ్డారు. గేటు తాళాలను పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి గర్భగుడిలో ఉన్న హుండీని పగలగొట్టి అందులో నగదును దోచుకెళ్లారు. అమ్మవారికి అలంకరించిన 20 తులాల వెండి కిరీటం, 3 గ్రాముల బంగారు తాలిబొట్టు, 45 తులాల వెండి షటగోపాన్ని దుండగులు ఎత్తికెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పూజారి శంకర్ వర్మ వచ్చి చూడగానే గేట్లకున్న తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏఎస్ఐ జిక్కిబాబు క్లూస్ టీమ్ ఆలయాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగరం సోమవారం సాయంత్రం నాటికి 20 అడుగుల వద్ద నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు డిఈ నాగిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కుడికాల ద్వారా 180 క్యూసెక్ల నీటిని, ఎడమ కాలువ ద్వారా 90 క్యూసెక్ల నీటిని, మొత్తం 270 క్యూసెక్ల నీటిని ఆయకట్టుకు అందిస్తున్నామన్నారు. తాగునీటి కోసం కొడంగల్ నారాయణపేట నియోజకవర్గాల్లోని 337 గ్రామాలకు ప్రతిరోజు 20 క్యూసెక్ల తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్నట్లు వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు, టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి డీకే అరుణ, మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న డీకే అరుణ.
నేటితో లోక్సభ స్థానాలకు నామినేషన్ల గడువు పూర్తి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించిన పలు పార్టీలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.